హాయ్ హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇందులో ఉన్నా నా కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మేకప్ ట్యూటోరియల్ చూపించబోతున్నాను అనమాట. అది బిగినర్స్ కోసం చాలా బాగుంటుంది, అలాగే బయట పార్టీస్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదే ఆ మేకప్ లుక్, ఇదే ఆ మేకప్ లుక్ అనమాట. మీరు ఆ వీడియో చూసేయండి. మేకప్ చేసుకునే ముందు మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ని టోనింగ్ చేసుకోవాలి. టోనింగ్ కోసం నేను ఇక్కడ రోజ్ వాటర్ని వాడుతున్నాను. టోనర్ ఫేస్ మీద పెట్టుకోండి. కాటన్ ప్యాడ్తో అయితే బాగుంటుంది, నా దగ్గర కాటన్ ప్యాడ్ లేదు, సో నేను హ్యాండ్స్తోనే పెట్టుకున్నాను. దీన్ని ఆరనివ్వండి. ఆరనిచ్చాక ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజర్ అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా మాయిశ్చరైజర్ ఉంటుంది, నాకు కూడా ఆయిలీ స్కిన్నే, సో నేను ఆ మాయిశ్చరైజర్ని వాడాను. ఓకేనా, కొద్దిగా తీసుకొని మీ బేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. మనం ఏదైనా మేకప్ వేసుకునే ముందు బేస్ చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఫస్ట్ టోనింగ్ చేసుకుంటాం, తర్వాత మాయిశ్చరైజింగ్ చేసుకుంటాం, తర్వాత ప్రైమింగ్ చేసుకునే తర్వాతే బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ లేదా ఫౌండేషన్ కానీ అప్లై చేస్తాం. ఇప్పుడు నేను ఫేస్కి ప్రైమింగ్ పెట్టుకుంటాను. ప్రైమర్ కోసం నేను అలోవెరా జెల్ని వాడుతున్నాను. కొద్దిగా అలోవెరా జెల్ని తీసుకొని ఫేస్ మొత్తం డాట్గా అప్లై చేసుకొని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేస్తున్నాను. అప్లై చేశాక దీన్ని కొద్దిగా ఆరనివ్వండి. ఒకటి ఆరిన తర్వాత ఒకటి అప్లై చేసుకోవాలి మనం, అన్నీ ఒకేసారి అప్లై చేయకూడదు. దాని తర్వాత ఇప్పుడు నేను లాక్మీ సీసీ క్రీమ్ని వాడుతున్నాను. ఇది ఫేస్ మీద ఎలా బ్లెండ్ చేసుకోవాలి హ్యాండ్స్తో అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీరు చూసినట్లయితే ఓకే. ఒకవేళ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. లేకపోతే నేను ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను, ఈ వీడియోలో ఎండింగ్లో వస్తుంది వీడియో, అప్పుడైనా చూసేయండి. ప్రైమింగ్ చేసుకున్న తర్వాత సీసీ క్రీమ్ కానీ బీబీ క్రీమ్ కానీ లేదా ఫౌండేషన్ కానీ అప్లై చేసుకోవాలి. నా సీసీ క్రీమ్ అప్లికేషన్ అయిపోయింది, సో ఇక్కడ నాకు డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి నేను మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ అప్లై చేశాను. చోలు మెడ మాత్రం అస్సలు మర్చిపోకూడదు, వాటికి మర్చిపోయామంటే అవి మనవి కాదు అన్నట్టే కనిపిస్తాయి మేకప్ చేసుకునేటప్పుడు. తర్వాత ఇప్పుడు నేను కాంపాక్ట్ పౌడర్, నా దగ్గర విడిగా కాంపాక్ట్ పౌడర్ ఏమీ లేదు. నేను మేకప్ బాక్స్లో ఉన్న పౌడరే వాడుతున్నాను, లేకపోతే మీరు బేబీ పౌడర్ అయినా వాడుకోవచ్చు. చూసారా, దీన్ని కూడా డ్యాబింగ్ మోషన్లోనే అప్లై చేసుకోవాలి, అప్పుడు మనకి కేకీగా అనిపించుకోకుండా, ప్యాచీ లుక్ రాకుండా నీట్గా వస్తుంది. నా ఫేవరెట్ మేకప్ బాక్స్ అది, నాకు చాలా ఇష్టం. ఫేస్కి, నెక్కి, ఇంకా చెవులకి, ఫేస్కి, మెడకి, ఇంకా చెవులకి మొత్తం అప్లై చేసేసాను. ఇప్పుడు నేను వ్యాస్లిన్ పెట్టుకుంటున్నాను, లిప్బామ్ పెట్టుకుంటున్నాను. మనం లిప్స్టిక్ పెట్టేదాకా అవి కొద్దిగా లిప్స్ మాయిశ్చరైజ్ అయ్యి మనకు కండిషన్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, నేను ఎప్పుడు కాస్ట్లీ ఐ ప్రొడక్ట్స్ ఏమి వాడను, జస్ట్ ఐటెక్స్ ఉంటుంది కదా, ఐటెక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇయర్బడ్తో పెట్టుకుంటున్నాను, చూడండి ఎంత నీట్గా వస్తుందో. కింద మరియు పైన రెండింటికి అప్లై చేస్తున్నాను. చూసారు కదా, అలాగే ఆ కంటికి కూడా అప్లై చేసేసాను. ఇప్పుడు నా ఐబ్రోస్ని ఫిల్ చేస్తాను. నా దగ్గర బ్లాక్ పెన్సిల్ ఉంది, బ్లాక్ పెన్సిల్ కన్నా బ్రౌన్ పెన్సిలే బాగుంటుంది, కానీ నేను బ్లాక్ పెన్సిల్తోనే పెడతాను. మీరు కూడా బ్లాక్ పెన్సిలే యూజ్ చేస్తున్నట్టయితే థిక్గా అప్లై చేయకండి, అసలు లైట్గా పెట్టండి ఐబ్రోస్ మీద. పెన్సిల్ గట్టిగా అప్లై చేసినట్టయితే థిక్గా వచ్చేస్తుంది ఐబ్రో. నేను లైట్గానే అప్లై చేస్తున్నాను. ఇక్కడ బ్లాక్ పెన్సిల్ కన్నా బ్రౌన్ పెన్సిల్ అయితే బాగుంటుంది. నేను ఆ ఐబ్రో పెన్సిల్ అంటే అది యాక్చువల్గా వచ్చేసి కాటుక అనమాట, లాక్మీ వాళ్ళది కాటుక, కానీ నేను ఐబ్రోస్కి అప్లై చేశాను, అది ఎంత థిక్గా ఏం లేదు, అందుకే ఐబ్రోస్కి కూడా అప్లై చేశాను. ఇప్పుడు కంటి మీద కూడా అప్లై చేస్తున్నాను చాలా, దాంతో ఫ్రాంక్స్ మనకి ఎల్స్ వస్తాయి, చాలా బాగుంటుంది, దాంతో లుక్ చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇది ఫైనల్ లుక్. ఏనా, ఇప్పుడు నేను మస్కారా పెట్టుకుంటున్నాను నా కళ్ళకి. మస్కారా నాకు చాలా 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 ఫేవరెట్. నాకు మస్కారా అనేది, నేను డైలీ మస్కారా పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టము. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం మేకప్ వేసుకునే ముందు ఎలా అయితే ఫేస్ వాష్ చేసుకుంటామో, చూడండి ఇప్పుడు నేను బ్లెష్ చేసుకుంటున్నాను.
మేకప్ వేసుకునే ముందు మనం ఫేస్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అలాగే పడుకునే ముందు కూడా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. అలానే డైరెక్ట్గా మేకప్తో ఫేస్ వాష్ చేసుకోకూడదు. ఇప్పుడు నేను ఇవి ఐబ్రో కింద అప్లై చేశాను, చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసినట్టయితే మనకి ఐబ్రో కరెక్ట్గా చాలా నీట్ లుక్ కనిపిస్తుంది ఐస్కి ఇలా అప్లై చేయడం వల్ల. మేకప్తోనే ఫేస్ని వాష్ చేసుకోకూడదు. మనం మేకప్ రిమూవ్ చేసిన తర్వాత, మేకప్ రిమూవల్ ప్యాడ్స్ దొరుకుతాయి లేకపోతే డిఐవై మేకప్ రిమూవ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. లేకపోతే మీరు కోకోనట్ ఆయిల్తో అయినా మేకప్ రిమూవ్ చేసేయచ్చు. కోకోనట్ ఆయిల్ ఇప్పుడు నేను లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ ఒక కాటన్ ప్యాడ్ మీద తీసేసుకొని మీ మేకప్ అంతా తీసేయచ్చు. డైరెక్ట్గా మేకప్ని వాష్ చేయకండి. డైరెక్ట్గా మేకప్ వాష్ చేయడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. నా మేకప్ లుక్ అయిపోయింది. నేను ఇయర్ రింగ్స్ పెట్టుకొని జడ వేసేసుకున్నాను, చూసారా? ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది నా కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.